హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఫుడ్ అండ్ ఫార్మ్ ఛానల్లో 5 కేజీ మటన్ బిర్యానీ చేస్తున్నాం. దీనికి కావాల్సిన మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదు. అంతేకాకుండా ఇది తినడానికి చాలా టేస్టీగా, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కేవలం చెక్క లవంగ ఇలాచి మాత్రమే దీనికి వాడతాం. చెప్పేదానికంటే చేసి చూపిస్తాను రండి. ఈ బిర్యానీకి బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ మటన్ బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఈ బిర్యానీ తొందరగా అవడానికి మటన్ ని 70% బాయిల్ చేద్దాం. మనం 5 కేజీ మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దానికి 2 కేజీ ఉల్లిపాయలు, 2 కేజీ టమాటా, 2 కట్టల కొత్తిమీర, 2 కట్టల పుదీనా మొత్తం కోసి పక్కన పెట్టుకుందాం. బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకుందాం. చూసారా, మటను బాగా ఉడుకుతుంది. ఇది దాదాపు 70% బాగా ఉడికే ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని బిర్యానీ వండటం స్టార్ట్ చేద్దాం. ఉల్లిగడ్డలు, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ ఒకేసారి వేద్దాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ కలిపి ఒకసారి వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగాక కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర ఎందుకు వేస్తున్నామంటే, ఈ కొత్తిమీర వీటితో పాటు బాగా వేగిన తర్వాత ఈ ఫ్లేవర్ ముక్క ముక్కకి, ముద్ద ముద్దకి బాగా పట్టుకుంటుంది. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పెరుగు, పచ్చిమిర్చి ఈ 3 కలిపి ఒకేసారి వేసి కలుపుకుందాం. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఉప్పు, ఇక్కడతో బిర్యానీ మసాలా రెడీ అయినట్టే. ఇది బాగా వేగాక మటన్ వేసుకుందాం.
మనం ఇప్పుడు 80% ఉడికిన మటన్ ముక్కల్ని ఈ మసాలాలు వేసి బాగా కలిపి మూత పెట్టాము. ఒక 10 నిమిషాలు ఈ మసాలాలో ముక్క బాగా వేగిన తర్వాత బిర్యానీకి సరిపడా నీళ్లు పోసుకొని బిర్యానీ దమ్ వేసుకుందాం. బిర్యానీకి సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఈ లోపు బిర్యానీకి రైస్ బాయిల్ చేసుకుందాం. అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని 50% బాయిల్ చేసి పక్కనే ఉన్న బిర్యానీ మసాలాలో మధ్యలో వేసి ఆ రైస్ని చుట్టూ సమానంగా లెవెల్గా సర్దుకుందాం. మనకి బిర్యానీ కరెక్ట్గా దమ్ము రావాలంటే నీళ్లు రైసు సమానంగా ఉండాలి. దీనికోసం మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి మటను, ఆ వాటర్ని ఈ లెవెల్ చేయడానికి వాడుకుందాం. చూస్తున్నారు కదా, ఇది రైసు నీళ్లు ఇలా సమానంగా లెవెల్గా చేసుకుని మూత పెట్టుకుని బిర్యానీ దమ్మేసుకుందాం. ఇప్పుడు మనం దమ్మేసాము. 4-5 నిమిషాల తర్వాత రెండు పక్కల నుంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి వచ్చిన తర్వాత కట్టెలు పోయి కాబట్టి కట్టెలన్నీ పక్క తీసేసి సిమ్లో పెట్టుకోవాలి. ఒక 15-20 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకోవాలండి. బిర్యానీ దమ్మేసాము, కిందన్న నిప్పులన్నీ తీసి మూత పైన దమ్మేసుకోవాలి. 15-20 నిమిషాల వరకు ఇది దమ్మవ్వాలి. ఒక 5 నిమిషాల్లో బిర్యానీ దమ్మదీస్తామండి. ఈ అన్నం పొడి పొడిగా చక్కగా మసాలా పట్టి తినడానికి మంచి టేస్టీగా ఉంటుంది. మీరే చూస్తారు కదా ఇప్పుడు దమ్మదీస్తాం. చూస్తున్నారు కదండి బిర్యానీ, చూడండి చాలా బాగా దమ్మైంది. ఇదిగో ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా, ఈ అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా బాగా ఉడికింది. ఇదంతా ఎలా అటు ఇటు సర్దుకుని పక్కలకి సర్దుకుని రైస్ అంతా విరిగిపోకుండా సమానంగా సర్దుకుని మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారండి రైస్ బ్రహ్మాండంగా వచ్చింది రైస్. ఇప్పుడు పైనన్న రైస్ని ఇలా తిరగేసి వేసుకుందాం. ఎందుకంటే పైన రైసు పొడిగా ఉండి పలుకు పలుకు ఉండొచ్చు, అది కూడా ఇలా తిరగేసి వేసుకుంటే చక్కగా మగ్గుతుంది అన్నమాట. అలాగే కింద ఉన్న మసాలా అంతా ఇలా నిదానంగా అన్నం విరిగిపోకుండా పైన వేసుకోవాలి. ఎందుకంటే మసాలా కూడా ఈ రైస్తో కలిసి వడ్డించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి కింద కూడా నీరు గీరు ఏం లేదు, మొత్తం ఫుల్గా డ్రై అయిపోయి చక్కగా బిర్యానీ దమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీని మనం కిందకు దింపి టేస్ట్ చేసి చూద్దాం.
చూసారు కదండి మనం 5 కేజీ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసామో ఇదే విధంగా మీరు మీ ఇంట్లో గాని స్టూడెంట్స్ గాని బ్యాచిలర్స్ గాని ఎవరైనా సరే 1 కేజీ మటన్ బిర్యానీ ఆర్ 1 కేజీ చికెన్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు దానికి మెజర్మెంట్స్ ఏమేం కావాలో కింద డిస్క్రిప్షన్ లో పెడతాం చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో నచ్చింది లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ బై 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 బై